ఓకే హరే కృష్ణ అండి. ఈరోజు మన ఏకాదశి పేరు మోహిని ఏకాదశి. ఈ ఏకాదశి వ్రత మహిమ గురించి ధర్మరాజు అడుగుతున్నారు కృష్ణ భగవానుని. ఓ జనార్దన, ఈ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరించండి అని అడుగుతున్నారు అన్నమాట. దానికి కృష్ణ భగవానుడు సమాధానం చెప్పడం ప్రారంభిస్తూ ఏం చెప్తున్నారంటే, ఈరోజు ఏకాదశి వ్రత మహిమని నీకు వశిష్ఠ మహాముని శ్రీరాముడికి ఏం చెప్పారో ఆ కథను నీకు వివరిస్తాను అని చెప్తున్నారన్నమాట. వశిష్ఠ మహాముని శ్రీరామచంద్రుడు ఒకసారి సీతామాత యొక్క వియోగంలో చాలా బాధపడుతూ ఉన్నారు. అంటే ఆ వియోగ బాధ అనేది ఆయనకి భరింపరానిదిగా ఉందన్నమాట శ్రీరామచంద్రుడికి సీతామాత యొక్క వియోగం. అయితే ఆయన వచ్చి శ్రీరామచంద్రుడు సీతామాతని వశిష్ఠ మహాముని అడిగారు. ఏమనంటే, మహాముని నాకు ఏదైనా ఒక వ్రతాన్ని చెప్పండి, ఆ వ్రతం చేస్తే నేను నా అన్ని పాపాలు అన్ని దుఃఖాలు తొలగిపోయే విధంగా ఉండే వ్రతం ఏదైనా ఉంటే నాకు వివరించండి అని అడుగుతారన్నమాట. అప్పుడు వశిష్ఠ మహాముని చెప్పడం ప్రారంభిస్తారు, మీరు భగవంతుడు మీ నామాన్ని ఎవరు తీసుకుంటారో వాళ్లే పవిత్రులవుతారు, సకల పాపాల నుంచి దూరం అవుతారు, మీరు నన్ను అడుగుతున్నారు వ్రతం గురించి అని ఆయన భగవంతుడు అడిగేలోపు, భగవంతుడికి అసలు ఏది అవసరం లేదు కానీ ఆయన అడుగుతున్నారని చెప్పి ఆయన వ్రత కథని చెప్పడం ప్రారంభిస్తారన్నమాట. ఏ విధంగా ఇప్పుడు వ్యాధి వశిష్ఠ మహాముని పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి చివరిలో చర్చిద్దాము. అయితే ఇప్పుడు ఆయన కథన్ని చెప్పడం ప్రారంభించారు వశిష్ఠ మహాముని శ్రీరామచంద్రుడికి. ఏం చెప్తున్నారంటే, సరస్వతి నదీ తీరంలో భద్రవతి అనే నగరం ఉంది. ఆ నగరంలో ద్యుతిమాను అనే ఒక రాజు ఉన్నారన్నమాట. ఆయన ఒక గొప్ప రాజు, ఆయన సత్యసంధుడు, మళ్ళీ ధర్మవంతుడు, ధర్మాన్ని పాటిస్తున్నాడు, ఆయన చాలా సత్యసంధుడు, మంచి రాజు అన్నమాట. ఆ రాజ్యంలో ఒక వైశ్యుడు ఉన్నాడు. ఆ వైశ్యుడి యొక్క నామధేయం ఏంటంటే ధనపాలుడు. ధనపాలుడు అనే వైశ్యుడు ఉన్నాడన్నమాట ఆ రాజ్యంలో. అయితే అక్కడ ఆ వైశ్యుడు ఎలాంటి వాడంటే చాలా గొప్పవాడన్నమాట. చాలా గొప్ప, ఎన్ని చేశారంటే ఆయన చాలా మంచి పనులు చేశారు. ధర్మశాలల్ని, సత్రాలని, ఇంకా విష్ణు ఆలయాలను నిర్మించారు, మళ్ళీ అన్నదానాలు చేసేవాడు, లేని వాళ్లకు చాలా విధాలుగా సహాయం చేసేవాడు అన్నమాట. అంటే ఆయన ఆయన ఉన్న ప్రదేశంలో ఒక ధర్మాత్ముడిగా పేరు తెచ్చుకున్నారు ఆ రాజు. ఆ వైశ్యుడు కూడా ఆ రాజ్యంలో గొప్ప ధర్మాత్ముడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ వైశ్యుడికి 5 పుత్రులు ఉన్నారు. వాళ్ళెవరండి, శమనుడు, ద్యుతిమానుడు, మేధావి, సుకృతి, దుష్టబుద్ధి. 5 పుత్రులు ఉన్నారు ఆయనకి. ఈ మిగిలిన 4 పుత్రులు కూడా తండ్రిలాగానే ధర్మవంతులు, కానీ ఈ చివరి పుత్రుడు దుష్టబుద్ధి మాత్రం ఆ విధంగా లేడన్నమాట. అన్ని అనేక అవలక్షణాలు ఉన్నాయి ఆయనకి. ఆ అనేక అవలక్షణాలలో ఆ అవలక్షణాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇప్పుడు కలియుగంలో ఉన్న మానవుల లక్షణాలతోని మనము సరిపోల్చుకోవచ్చు అన్నమాట. అనేక విధంగా ఇప్పుడు మనం చెప్పుకుంటామండి, జూదం ఆడడం, మద్యం సేవించడం, వేశ్యలతోని సాంగత్యం చేయడము, మళ్ళీ పక్క వాళ్ళ యొక్క బాధని పట్టించుకోకుండా వాళ్ళ స్వార్థం చూసుకోవడం, పక్క వాళ్ళని గురించి అసలు ఏ విధమైన పట్టింపు అనేది ఉండదన్నమాట. కేవలం తను తన సుఖం, అది తప్ప ఇంకా వేరే ఏది లేదన్నమాట. ఆ విధంగా అనేక అవలక్షణాలతోని ఉన్నారు. ఇంకా ఎవరిని హింసించడానికి, బాధ పెట్టడానికి కూడా ఆయన వెనకాడేవాడు కాదన్నమాట. అనేక దురలవాట్లు ఉన్నాయి. అయితే ఆయన గురించి ఆయన తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారన్నమాట. ఆ విధంగా బాధపడుతూ ఉన్న ఆయన పట్టించుకునేవాడు కాదు పుత్రుడు. ఆ విధంగా ఆయన ఎవరికి ఆయన ప్రవర్తన నచ్చకపోయినా కానీ ఆయన తండ్రిని చూసి ఎవరు ఏమనేవాళ్ళు కాదనమాట, ఎవరు ఏం మాట్లాడేవాళ్ళు కాదు. ఆ విధంగా ఉన్నప్పుడు ఒకరోజు ఆయన వేశ్య యొక్క సాంగత్యంలో
వేశ్యా సాంగత్యంలో ఉండి బయటికి ఆ వేశ్య మీద భుజం మీద చెయ్యి వేసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళ తండ్రి గారు చూస్తారనమాట. చూసి చాలా బాధపడతారు. బాధపడి ఇంకా అదే క్షణము ఆ పుత్రుణ్ణి కుటుంబంలోంచి వెలేస్తారనమాట. ఇంకా నువ్వు నా పుత్రుడిగా ఉండడానికి నీకు ఏ విధమైన అర్హత లేదు అని చెప్పి ఆయన్ని కుటుంబం నుంచి వెలేస్తారు. ఆ విధంగా ఆయన ఇంకా పూర్తిగా ఆ కుటుంబానికి దూరం అవుతాడు. దూరమయ్యి ఇంకా అదే చెడు సాంగత్యంలోనే అలా కొనసాగుతూ ఉంటాడు. ఇంకా ఆయనకి ఇక ఇప్పుడు ఆయనకున్న దురలవాట్లు తీర్చుకోవడానికి కూడా ఆయన దగ్గర ధనం లేదు. అందుకనే ఏం చేస్తారంటే ఆయన వేసుకుంటారు కదా, ఇప్పుడు ధనవంతుడి యొక్క పుత్రుడు కాబట్టి ఆయన వేసుకున్న బట్టల మీద కానీ ఆయన వేసుకున్న అలంకరణ వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ నగలని ఆ దుస్తుల్ని అన్ని అమ్మేస్తాడు. అవి అమ్మేసి ఆ డబ్బులతోని ఇంకా ఆయన చెడు సాంగత్యాన్ని ఆ విధంగా కొనసాగిస్తూనే ఉంటాడనమాట. ఆ విధంగా చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆయన దగ్గర ఉన్న ఆ ధనం అంతా కూడా అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలో తెలియదండి అతనికి. ఏం చేస్తాడంటే ఇంకా చిన్న చిన్న దొంగతనాలు మొదలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు, దొంగతనాలు చేయడం. ఆ విధంగా దొంగతనాలు చేస్తూ ఉంటే అప్పుడప్పుడు పట్టుబడడు, ఒక్కొక్కసారి పట్టుబడతారు. పట్టుబడినప్పుడు అందరికీ తెలుసు కదా ఆయన ఎవరు, గొప్ప ధర్మాత్ముడు వాళ్ళ తండ్రి అని. ఆయన తండ్రి మొహం చూసి ఆయనని వదిలేస్తారు చాలా సార్లు. ఆ విధంగా వదిలేస్తూ ఉంటే ఇంకా వాటిని అట్లా కొనసాగిస్తూ ఉన్నాడు అనమాట. కొనసాగిస్తూ ఒకసారి కొంచెం పెద్ద మొత్తంలో దొంగతనం చేస్తారు. చేసినప్పుడు ఆయన విషయము రాజు దృష్టికి వెళ్తుంది. రాజు ఏం చేస్తాడండి, ఇప్పుడు రాజు ఎవరు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైనా ఇప్పుడు ఆయన చేసింది తప్పు కాబట్టి అందరికీ మార్గదర్శకత్వంలో ఉండాలి కాబట్టి రాజు ఆయనకు శిక్ష విధించడం తప్పనిసరి అని ఆయనకి శిక్షని విధిస్తారు. శిక్షను విధిస్తూ ఆయన దేశం నుంచే బహిష్కరిస్తారనమాట. అంటే ఇంకా ఆ దుష్ట బుద్ధికి ఇంకా దేశంలో ఉండే అర్హత అనేది లేదు. ఆ విధంగా ఆయనని దేశ బహిష్కరణ చేస్తే ఇంకా అవతల మొత్తం రాజ్యం అవతల ఒక దట్టమైన అడవి ఉంటుంది. అంటే బాగా కీకారణ్యం అనమాట. అక్కడ ఎవరు మనుషులు ఉండవు, ఇంకా ఏ విధంగా జంతువులు తప్ప ఇంకేముండవు అనమాట. ఆ విధంగా ఆయన అక్కడికి ఉంటూ ఇక జంతువులతోనే సాంగత్యం చేస్తూ ఏం చేస్తాడంటే ఇక బతకడానికి ఏం చేయాలో తెలియట్లేదు ఆయన. అందుకని అక్కడ ఉన్న జంతువులనే వేటాడడం స్టార్ట్ చేస్తారనమాట. అక్కడ ఉన్న అడవిలో ఉన్న వస్తువుల్ని తీసుకొని ఆయన విల్లంపులు తయారు చేసుకుంటాడు. తయారు చేసుకుని అక్కడ ఉన్న జంతువుల్ని వేటాడడం స్టార్ట్ చేస్తాడు. వేటాడి ఆ జంతువుల యొక్క పచ్చి మాంసాన్ని భుజిస్తూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా చాలా సంవత్సరాలు అక్కడ ఆ కీకారణ్యంలో గడుపుతాడు. గడిపి ఆ జంతువుల సాంగత్యంలో ఉంటూ ఆ జంతువుల్నే భక్షిస్తూ ఉన్నాడు. ఆ విధంగా భక్షిస్తూ ఉంటే ఒకరోజు ఆయనకి ఇదే మన ఇప్పుడు ఏకాదశి, ఇప్పుడు మనకున్న నెల వైశాఖ మాసం అండి. ఇదే వైశాఖ మాసంలో కౌండిన్య ఋషి, ఆ ఋషి అక్కడ అడవికి వచ్చి అక్కడ ఉన్న నదిలో స్నానం చేసి వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఉంటే ఆయన మీద పొరపాటుగా ఆయన స్నానం చేసిన తర్వాత ఆయన బట్టల నుంచి ఒక నీటి బొట్టు ఆ దుష్టబుద్ధి మీద పడుతుంది. దుష్టబుద్ధి మీద పడగానే ఆయనలో ఉన్న అంతవరకు ఉన్న ఆ దుష్టబుద్ధి తొలగిపోయి ఆయనలో పరివర్తన అనేది వస్తుంది అనమాట. అంటే మాతాజీ ఋషి పేరేంటి మాతాజీ? కౌండిన్య మహాముని. ఆ విధంగా ఆ మహాముని యొక్క అంటే ఎంత గొప్ప వాళ్ళు చూడండి, ఆయన గొప్ప భక్తుడు కౌండిన్య మహాముని, గొప్ప ఋషి. ఆయన ఒక నిమిషము ఆయన సాంగత్యంతోనే, అంటే సాంగత్యం కూడా ఏం లేదండి, ఆయనది తగిలిన ఒక వస్తువు, ఒక నీటి బొట్టు ఈయనను తగలడం వల్లనే ఆయనలో ఉన్న దుష్ట బుద్ధి అంతా పోయి ఆయనకి ఏమనిపిస్తుందంటే ఏం చేస్తున్నాను నేను ఎలాంటి మనిషిని, నేను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను, నా ప్రవర్తన ఎందుకు ఇలా ఉంది అని ఆయనలో పరివర్తన వస్తుందనమాట. పరివర్తన వచ్చి వెంటనే ఆ మహాముని పాదాలని పట్టుకుని క్షమించమని అడిగి, నేను ఇన్ని రోజులు ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో చెడ్డ పనులు చేశాను, ఎంత మందినో బాధ పెట్టాను, నా ప్రవర్తన ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా సరిగా లేదు, మరి నేను ఇన్ని పాపాలు చేశాను, ఇప్పుడు నాకు పరిష్కారం చూపించండి, ఇన్ని చేసిన నేను ఈ పాపాల నుంచి ఎలా విముక్తుణ్ణి అవుతాను అని అడుగుతారనమాట. అప్పుడు కౌండిన్య మహాముని గొప్ప భక్తుడు
ఆయనకు తెలుసు ఈ దుష్టబుద్ధిని చూస్తేనే ఆయనకు అర్థమైపోతుంది ఈయన ఆ కర్మలు ఏ విధంగా ఉన్నాయని. అయినా సరే ఆయన ఎంత ఆర్తితో అడిగారంటే ఆయన అడిగిన ఆర్తికి ఆయన పరివర్తనకి పశ్చాత్తాపానికి ఆ కౌండిన్య మహాముని కరిగిపోతారనమాట. కరిగిపోయి ఆయనకి చెప్తారు ఆయనతో ఆ అంటే ఇక్కడ మనము ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఒక గొప్ప ఆ భక్తుడి యొక్క సాంగత్యంలో మనం ఉంటే, శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటే వాళ్ళ సహాయంతో మనం ఎంత ఈజీగా మన ప్రవర్తనలో మార్పు వస్తుంది, ఎంత ఈజీగా మనము మన పాప విముక్తి చేసుకోవచ్చు అని తెలుసుకోవచ్చు అనమాట. ఏ విధంగా భక్తుల యొక్క సాంగత్యం యొక్క గొప్పతనం అనేది ఇక్కడ మనం ఈ కథలో కరెక్ట్ గా తెలుసుకోవచ్చండి. ఆయన ఇంకా ఎమ్మటి ఆయన మనసు కరిగిపోతుంది. కరిగిపోయి ఆయనకు చెప్తారనమాట, ఈ వైశాఖ మాసంలో ఈ శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి యొక్క వ్రత మహిమను గురించి ఆ దుష్టబుద్ధికి వివరిస్తారనమాట. నువ్వు ఈ ఏకాదశిని పాటిస్తే నీ పాపము మేరు పర్వతం అంతా ఉన్నా గాని, మేరు పర్వతం అంటే చాలా పెద్దదండి, ఆ మేరు పర్వతం నుంచే ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాలు కూడా విభజించబడ్డాయన్నమాట. మేరు పర్వతం అంటే మొత్తము ఈ ప్రపంచం అంతా కలిపి మేరు పర్వతం అంతా, అంత గొప్ప పర్వతం అనమాట. అంత పాపరాశి నీకు ఉన్నా కానీ నువ్వు ఆ పాపం మొత్తం నుంచి కూడా విముక్తిని పొందగలవు అని చెప్తారు ఆ కౌండిన్య మహాముని. అందుకని ఈ దుష్టబుద్ధి ఏం చేస్తారంటే ఆ మొత్తం పాపాన్ని నుంచి బయటపడడానికి ఆయన కౌండిన్య మహాముని చెప్పిన ఆ వ్రతాన్ని పాటిస్తారు. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ మోహిని ఏకాదశిని పాటిస్తారు. ఆయన ఆ శ్రద్ధా భక్తులతోని ఈ కౌండిన్య మహాముని ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఆయన పాటించడం వల్ల ఏం జరుగుతుందంటే ఆయనలో ఉన్న ఆ పాపరాశి అంతా ధ్వంసమవుతుందన్నమాట. మనం అనుకోవచ్చు ఏ విధంగా ఆ పాపరాశి అనేది పోతుంది అంటే, ఎంత పాపం చేసినా ఏకాదశి చేస్తే అంత పాపం పోతే మరి మళ్ళీ మేము ఏకాదశి చేయొచ్చు, మళ్ళీ పాపాలు చేయొచ్చా అని మనం అనుకోవచ్చండి. అంటే ఆ విధంగా కాదనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనలో పశ్చాత్తాపం అనేది ఫస్ట్ కంపల్సరీగా రావాలి. ఆ పశ్చాత్తాపం అనేది ఇక్కడ ఎవరికి వచ్చిందండి, ఆ దుష్టబుద్ధికి వచ్చింది. నేను తప్పు చేశాను, నేను చేసిందంత తప్పు, నేను అందుకని ఇప్పుడు నన్ను నేను సరిదిద్దుకోవాలి అని అనుకుంటున్నానని ఆయనలో ఆయనకు ఆ భావన వచ్చిందనమాట. ఇప్పుడు ఆ భావన అనేది మనకు లేకుండా, ఆ పశ్చాత్తాపం లేకుండా, భక్తుల సాంగత్యంతో భక్తుల ఆశీర్వాదం లేకుండా మనము అది ఏది చేసినా కానీ ఫలితం అనేది ఉండదన్నమాట. మనకు పశ్చాత్తాపం కలగకుండా చేయొద్దు. మనము ఏకాదశి చేసినప్పుడు మన పాపాలన్నీ తొలగిపోతాయి, కానీ మనకు పశ్చాత్తాపం కలగాలి, భగవంతుడిని క్షమించమని అడగాలి, క్షమించమని అడిగి చేయాలన్నమాట. ఆ విధంగా ఇక్కడ ఎవరు చేస్తున్నారండి, దుష్టబుద్ధి. పశ్చాత్తాపం కలిగింది, భక్తుల సాంగత్యం తీసుకున్నారు, వాళ్ళు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఆచరించి ఆయన మొత్తము పాప రాశినంతా తొలగించుకున్నారు. తొలగించుకోగానే ఏం జరిగిందండి, ఆయనకి దివ్యమైన దేహం వచ్చింది. అంటే ఈ భౌతికమైన దేహం తొలగిపోయి దివ్య దేహం వచ్చింది. ఆ దివ్య దేహంతోనే ఆయన గరుడ వాహనంలో ఎక్కి వైకుంఠధామానికి వెళ్ళిపోయారనమాట. ఆ విధంగా మనము ఈ మోహిని ఏకాదశి పాటించడం వల్ల అనేక పాపరాశి ఎన్ని జన్మల పాపాల నుంచైనా మనము ముక్తిని పొందగలం. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ మోహిని ఏకాదశి పాటించడం వలన మనకు మాయ అనేది దూరం అవుతుంది. అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్న మాయా ప్రభావం అనేది మనకు దూరం అవుతుంది. మళ్ళీ మనము అజ్ఞానం నుంచి బయటపడతాం, అజ్ఞాన అంధకారం నుంచి బయటపడతాం. అంటే ఇప్పుడు అజ్ఞానం వలనే మనము మనకు ఉండే సమస్యలన్నీ కూడా అజ్ఞానం వల్లే అనమాట. ఆ అజ్ఞానం తొలగిపోయినప్పుడే మనము భగవంతుని భక్తియుత సేవలో ముందుకు వెళ్ళాలి అనే మన మనసు అనేది ఉంటుంది అనమాట. అప్పుడు మాత్రమే మనకి మనసు కుదురుతుంది భగవంతుడి భక్తియుత సేవ చేయడానికి. ఆ లేకపోతే మనకి ఆ మనసు అనేది కుదరదనమాట. ఆ అజ్ఞానం దూరం అవుతుంది, మాయ నుంచి మనము బయటపడతాం. ఇంకా ఏం చెప్తున్నారంటే మనం ఎన్ని తీర్థాలు తిరిగినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా
వచ్చిన ఫలితం కంటే ఈ ఒక్క మోహిని ఏకాదశిని పాటించడం వల్ల వచ్చే ఫలితం అనేది చాలా ఎక్కువ, అనేక రెట్లు ఎక్కువ, అసలు పోల్చడానికే వీలు లేదు అని చెప్తున్నారన్నమాట. అంత అంత గొప్పది ఈ మోహిని ఏకాదశి. మోహిని ఏకాదశిని మనము పాటించడం వల్ల తీర్థస్థానాలు, మళ్ళీ దాన ధర్మాలు, మళ్ళీ పుణ్యక్ష యజ్ఞ యాగాలు ఇవన్నీ చేయడం, అన్నిటితోని ఈ ఒక్క ఈ మోహిని ఏకాదశి పాటించడం అనేది కంటే ఎక్కువ అని చెప్తున్నారన్నమాట. ఇంకా ఏం చెప్పారండి, ముఖ్యంగా మనము ఏకాదశి చేసేటప్పుడు మనము నిజంగా నిజంగా ఇది నిజమేనా, మేరు పర్వతం అంతా పాపం ఉన్నాక నశించిపోతుందా అని ఎవరికైనా అనుమానం వచ్చిందనుకోండి, వాళ్ళు ఒకటి అనుకోవాలన్నమాట, ఇది ఖచ్చితంగా నిజము అని పాటించాలి అని మనము అనుకున్నప్పుడు మన మనసులో పశ్చాత్తాపం కలగాలి. భగవంతుణ్ణి మనము ఆర్తితోని వేడుకోవాలి. ఆ కృష్ణ, నేను ఇంతవరకు చేసిన తప్పులు ఏంటో నాకు తెలియదు, ఎన్ని జన్మలలో నేనేమేం పాపాలు చేశానో నాకు తెలియదు, వాటన్నిటి నుంచి నువ్వు నాకు విముక్తిని కలిగించు అంటే తెలియని పాపాల గురించి అయితే అలా వేడుకుంటాను. తెలిసినవి మనకు తెలిసి ఏమైనా చేస్తే, అప్పుడు నేను అలా బాధ పెట్టాను, నేను ఈ విధంగా తప్పు చేశాను, నన్ను క్షమించండి అని పశ్చాత్తాపం అనేది భగవంతుడికి మనలో కనిపించాలన్నమాట. అప్పుడు పశ్చాత్తాప పడితే భగవంతుడు మనని అన్నిటి నుంచి విముక్తి కలిగిస్తారన్నమాట. మనం భౌతికమైన జీవితంలో కూడా చూడొచ్చు కదండి, చాలా మంది ఆ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని ఆ జడ్జి దగ్గరికి తీసుకెళ్తారు కదా, కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు, నువ్వు చేసిన తప్పును నువ్వు ఒప్పుకుంటున్నావా అని అడుగుతారు ఫస్ట్. ఆయన ఒప్పుకుంటున్నాను అంటే ఆయనకు పడే శిక్ష ఒక విధంగా ఉంటుంది, నేను ఒప్పుకోవట్లేదు అంటే పడే శిక్ష వేరుగా ఉంటుంది అన్నమాట. అంటే పశ్చాత్తాపము అనేది చాలా ఇంపార్టెంట్. మనం చేసిన తప్పుకి మనం ఫస్ట్ పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపడి భగవంతుణ్ణి క్షమించమని అడగాలి, అప్పుడు భగవంతుడు మనని క్షమిస్తారనమాట. ఇక్కడ ఏం చేశారండి, ఆయన దుష్టబుద్ధి కౌండిన్య మహామునిని ఫస్ట్ క్షమించమని అడిగారు, పశ్చాత్తాప పడ్డాడు, అప్పుడు ఆయన చెప్పిన ఆ వ్రతాన్ని పాటించి ఆయన ముక్తి మార్గంలో పయనించారు. ఆ విధంగా ఆ ఒక భక్తుడి యొక్క ఆ ఆలోచన విధానము, ప్రవర్తన ఏ విధంగా ఉండాలో మనము ఇక్కడ దుష్టబుద్ధిని చూసి మనము తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇందాక మనం కథలో ఏం చర్చించామండి, వశిష్ట మహాముని శ్రీరామచంద్రుడు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు వశిష్ట మహాముని శ్రీరామచంద్రుడు? ఆయన గొప్ప, ఆయన భగవంతుడు, స్వయంగా భగవంతుడు, ఆయనకి తెలియని విషయం కాదది, స్వయంగా భగవంతుడే అని ఆయనకి తెలిసినా ఆయన ఎందుకు మరి అన్ని పాపాల నుంచి అన్ని దుఃఖాల నుంచి విముక్తి చేసే ఒక వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని ఎందుకు అడుగుతున్నారు అంటే అది మన కోసం అడుగుతున్నారన్నమాట. భగవంతుడు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఏం చేసినా ఆచరించి చూపించాలి అని అనుకుంటున్నారు మనందరికీ. మనము రాత్రి భాగవతంలో కూడా చర్చించాం కదండి, జయా విజయలు ఆ సనక సనందాది మునులని వైకుంఠంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. అడ్డుకున్నందుకు సనక సనందాదులకి కోపం వచ్చి వాళ్ళని శపించారు. అప్పుడు స్వయంగా భగవంతుడే ఆ వాళ్ళ దగ్గరికి వస్తారు, మునుల దగ్గరికి, సనక సనందాది మునుల దగ్గరికి వచ్చి ఆయన అడుగుతున్నారు, నన్ను క్షమించండి అని భగవంతుడు అడుగుతున్నారు అన్నమాట. నా భక్తులు చేసిన తప్పిదానికి మీరు నన్ను క్షమించండి అని అడుగుతున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే మనందరికీ చెప్తున్నారన్నమాట, మనందరికి ఏం చెప్తున్నారు, క్షమించడం, క్షమించే గుణాన్ని ఏ విధంగా అలవర్చుకోవాలి ప్రతి మనిషి అనేది మనకి వివరిస్తున్నారన్నమాట. అందుకని మనం ఏదైనా తప్పు చేసినప్పుడు క్షమించమని అడగడానికి ఎప్పుడు కూడా వెనకాడొద్దు అన్నమాట. అది భగవంతుడిని చూసి మనం తెలుసుకోవచ్చు, క్షమ అనేది ఎంత గొప్పది అంటే ఎంత తప్పు చేసినా గానీ ఎవరినైనా క్షమించమని అడిగితే వాళ్ళు ఆ చేసిన తప్పుని మరిచిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. పనిష్మెంట్ ఇవ్వాలా ఇవ్వద్దు అనేది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకసారి క్షమించమని అడిగితే ఎంత గొప్ప తప్పైనా క్షమించడానికి ఎవరైనా గానీ వెనకాడరు, క్షమించడానికి ప్రయత్నిస్తారు. మనం ముందు మనకు ఆ మనసు ఉండాలంతే. ఇంకా ఇక్కడ ఏమడుగుతున్నారు, ఆయనకు అవసరం లేదు, ఆ భగవంతుడి నామాన్నే మనం అందరం తలుచుకుంటున్నాం,
ఆయన నామస్మరణతోనే అన్ని పాపాల నుంచి విముక్తి అవుతామని తెలిసి కూడా భగవంతుడు కూడా అడుగుతున్నారన్నమాట. మనందరికీ ఆదర్శంగా ఉండడం కోసం ఏమంటున్నారు అంటే, అన్ని పాపాల నుంచి విముక్తి పొందాలి అంటే భగవంతుడు చెప్పిన భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేయడము, ఆయన నామస్మరణ చేయడము, ఆయన వ్రతపాలన చేయడము ఎంత ఇంపార్టెంటో ఇక్కడ శ్రీరామచంద్రుడు మనందరికీ చూపిస్తున్నారన్నమాట. అందుకనే ఆయన స్వయంగా వెళ్ళి వశిష్ఠ మహాముని అడుగుతున్నారు, నేను ఏ విధంగా ఈ దుఃఖాల నుంచి ఈ వియోగం పొందగలను, దుఃఖ వియోగం నాకు ఏ విధంగా దొరుకుతుంది అని అడుగుతున్నారు. ఆయన వియోగం ఎంత గొప్పదండి, చాలా గొప్పది. సీతామాత యొక్క వియోగంలో ఆయన చాలా బాధపడుతున్నారన్నమాట. ఆ వియోగం నుంచి తప్పించుకోవడానికి కూడా ఒక వ్రతపాలన ఉంది. అంటే భగవంతుడి యొక్క భక్తియుత సేవలో ఎంతటి యొక్క కష్టాన్నైనా మనం దూరం చేసుకోవచ్చు అని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా భగవంతుడే స్వయంగా పాప విముక్తి కోసము, మళ్ళీ దుఃఖాల నుంచి బయటపడడం కోసం వ్రతాన్ని ఆరంభించారు, అది ఏకాదశి వ్రతం. అందుకని ఏకాదశి వ్రతం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు మనము ఈ కథ ద్వారా. ఏకాదశి చేయడం అనేది ఎంత గొప్పది అనేది ఏం చేస్తున్నారండి, మనకి కథని కృష్ణ భగవానుడు చెప్తున్నారు, శ్రీరామచంద్రుడు ఈ విధంగా పాటించారు అని. అంటే భగవంతుడు మనకు నేర్పిస్తున్నారన్నమాట ఏకాదశి వ్రతం చేయడము ఎంత గొప్పది, ఎంత మనకి ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనకు భగవంతుడు స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు, మళ్ళీ మనకి వివరిస్తున్నారు కూడా అన్నమాట. అందుకని ఖచ్చితంగా అందరము ప్రతి ఏకాదశిని అందరం పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా కుదరకపోతే, ఎవరినైనా కలవడానికి బయటికి వెళ్తే ఏం చేయాలి అంటే, మనము ఆ రోజు మనము ఏ విధంగా అయినా మనము ఏకాదశి ప్రసాదం ఏముంటుందో ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి అక్కడ తీసుకోవచ్చు. అందరి ముందు చెప్పడం ఇష్టం లేకపోతే మనము మాకు ఈరోజు ఆరోగ్యం బాగాలేదండి అందుకని ఈరోజు నేను ఇది తీసుకోలేను అంటే ఎవరు ఏం అనరన్నమాట. వాళ్ళకి కూడా ఏమీ అర్థం కాదు. ఎవరైనా అడిగితే ఈ రోజు నేను ప్రసాదం తీసుకోలేనండి, నాకు కొంచెం ప్రాబ్లం ఉంది అని, ఏదో ఒకటి ఆరోగ్యం అని ఏదైనా ఒకటి చెప్పొచ్చు అనమాట. అందుకని ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కానీ మనకి ఏకాదశి వ్రత పాలన అనేది ఖచ్చితంగా అందరూ చెయ్యండి. ఏకాదశిని స్కిప్ చేయకుండా ఉంటే చాలా మంచిదండి, ఎందుకంటే భగవంతుడు స్వయంగా మనకి ఆచరించి చూపించారు. హరే కృష్ణ అండి, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ అండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అండి ఎవరికైనా? ఏం లేదండి, చక్కగా వివరించారు మాతాజీ. ఇప్పుడు మనము వ్రతాన్ని ఆచరించాం కదా, కానీ నైట్ మనకు జాగరణ చెయ్యాలని కూడా ఒక మాట చెప్తారు మనకి, కానీ దాన్ని మనము పాటించలేం కదా మాతాజీ. ఎలా సాధ్యం అవుతుంది అంటే, ఎలా మనకు పూర్ణత్వం ఫలితం లభిస్తుంది వ్రతం యొక్క? అంటే మాతాజీ, మనం ఎంత పాటించడానికి వీలవుతుందో అంత చేయండి మాతాజీ. మీకైతే జాగరణ చెయ్యండి, వీలు కాలేకపోతే నేను ఇంతవరకే చెయ్యగలను అని మీరు చెప్పుకొని భగవంతుడికి నమస్కారం చేసుకోండి, మీ మనసులో విన్నవించండి, నేను జాగరణ చెయ్యలేను, నాకు ఇంతవరకే పాజిబుల్ అవుతుంది, నేను ఇంతవరకే చెయ్యగలనని భగవంతుడికి చెప్పుకోండి. ఇంకొకటి మాతాజీ, ఇప్పుడు నరసింహ కథ మనకి ఇదే లింక్ లో కంటిన్యూ అవుతుంది, నా తర్వాత ప్రభుజీ కంటిన్యూ చేస్తారు. ఇంకా మనకి ఒక 3 మినిట్స్ టైం ఉందండి, 5:30 కి. ఇంకెవరైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, సంకర్షన్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, బాగుండే స్టోరీస్. సేమ్ ప్రశ్న లేదంటే మీరే ప్రశ్న అడగండి వాళ్ళే, నేను అడుగుతున్నా అండి. అడగండి ప్రభుజీ.